సార్ వాళ్ళు రియల్గా స్కిట్స్లోనేమో అమ్మాయిలు గౌరవించాలి, అమ్మాయిలకు చేయూతం ఇవ్వాలి, అది ఇదనే మెసేజ్లు ఇస్తారు, కానీ రియల్ లైఫ్కి వచ్చేసేప్పటికి ఇలాంటి పనులకు బాధపడుతున్నారు, దీన్ని ఎలా చూడాలి? అదే ఇప్పుడు వాళ్ళు ఇమేజ్ చేసే రైటరు, అక్కడ రాసేది ఎవడో రైటర్ రాస్తాడు, రైటర్ యొక్క ఉద్దేశాలు జబర్దస్త్ ఉద్యోగాలు ఇలాంటి చేయాలని ఉండవు కదా, నీతిగా ఉండాలనే పద్ధతిగా ఉండాలనే ఏదో ఎవడో ఏడు పేద పడేదో ఉంటే చేసుకుంటారు తప్పితే ఇలాగ ఉండకూడదు. పబ్లిక్లో ఇమేజ్ ఉన్నప్పుడు మనం గౌరవంగా ఉండాలి, మన అందరి ఇమేజ్ ఒక వీళ్ళు దొరకటం వల్ల ఒక్క వాళ్ళ పేర్లు అంటలేదు కదా, ఏమన్నారు దొరబాబు అని మాటలు జబర్దస్త్ దొరబాబు. సో జబర్దస్త్ మొత్తానికి యూనిట్కి మొత్తానికి ఎఫెక్ట్ అవుద్ది కనుక అది చేయకూడదు, మన బాధ్యతలు ఉండాలని. లేదు వీళ్ళు రైటర్లు రాస్తున్నా అంటే వీళ్ళని దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే వీళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళు చెప్పేవి కాదు, చెప్పేది ఎవడో ఎవడో రాస్తే దాన్ని చెప్తున్నారు తప్పితే వీళ్ళ వ్యక్తిత్వాలు వీళ్ళ క్యారెక్టర్సు ఇలాంటివే, ఈ చిల్లర బుద్ధులే, ఈ చిల్లర నష్టాలే, ఈ చీప్ టెంపర్మెంట్లే వీళ్ళయి అనేది తేటతెల్లం అవుతుంది. సార్ దొరబాబుది ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు లవ్ మ్యారేజ్, అలాగే అందమైనటువంటి ఒక పాప కూడా ఉంది, కానీ ఇలాంటి విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడ్డాన్ని ఏ విధంగా చూడు? అదే ఇప్పుడు వీళ్ళకి వచ్చేది ఎట్లా అంటే ఒక పొజిషన్ రాగానే వీళ్ళని వీళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు అంటే మామూలుగా వస్తారు వీళ్ళకి, ఎందుకంటే ఒక సెలబ్రిటీ, ఇప్పుడు నా సెలబ్రిటీ అనగానే వాళ్ళతోటి ఒక ఫోటో దిగటానికనో ఒక సెల్ఫీ కోసమనో పరిచయం గారు అంతే కదా, డెఫినెట్గా సెలబ్రిటీ అనగానే నమస్కారం కలవటం అలా ఒకటి కలుస్తారు ఆటోమేటిక్గా, విభిన్న వర్గాల నుంచి రకరకాల మనుషులు ఆడ మగ అందరూ కలుస్తారు. వాళ్ళతోటి వీళ్ళ చీపు బుద్ధుల వల్ల వాళ్ళని ఇలాగూ లైన్లో పెట్టుకుంటాము, వాళ్ళని ట్రాప్ చేయటము, వాళ్ళు పాపం ఈ గ్లామర్లో సెలబ్రిటీ అనే గ్లామర్లో వాళ్ళు ట్రాప్లు పట్టాలు జరుగుతాయి. ఇవన్నీ వినడానికి డిస్కస్ చేయడానికి కూడా చిరాకుగానే అసహ్యంగా ఉంది. ఇది ఒక పెళ్ళి దొరవను, ఒక ఫ్యామిలీ మెంబరు పెళ్లి చేసుకున్న ఒక పిల్ల ఉంది, సంసారం ఉంది, మంచి పొజిషన్ ఉంది, జీవితంలో మంచి పరిస్థితిలో ఉన్నావు, ఒక ఫేమ్లో ఉన్నావు, ఒక సంపాదనలో ఉన్నావు, ఏమి ఇంత పొజిషన్ వచ్చి 10 మందిలో గౌరవంగా బతకడానికి కాకుండా ఇలాంటి చిల్లర బతుకు బతకాల కర్మ ఎందుకు వచ్చింది అంటే మీ ఒరిజినల్ బుద్ధులు అయ్యి భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదంలో మీకు ఈ పొజిషన్ వచ్చింది, కానీ మీ ఒరిజినల్ క్యారెక్టర్స్ ఇంత చిల్లర చీప్ క్యారెక్టర్ అనమాట, అది దేటతలం అవుతారు. సార్ హైపరాధి స్కిట్స్లో ఎక్కువగా కూడా దొరబాబుని అమ్మాయిలను మోసం చేసే వ్యక్తిగానే చూపిస్తుంటాడు, సో ఈ అంశంతో అది నిజమని మనం నమ్మొచ్చా? అది అట్లా మనం అది కథలు మోసం చేస్తా అంటే ఇప్పుడు సినిమాల్లో విలన్స్ అందరూ చేస్తూ ఉంటారు అంటే నిజంగా అలాగే అది కాదు, అది పాత్ర నటన అది అంతే, దానికి వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ అయ్యి అనేది బయటపడుతున్నాయి అన్నాను. ఒరిజినల్ వీళ్ళు సినిమాలు నా జబర్దస్త్లో కనపడింది కానీ వాళ్ళు వచ్చిన పొజిషన్ కానీ అర్హులు కాదు, ఈ దొరబాబులు అనేవి వీళ్ళు అర్హులు కాదు, ఆ ప్రజల్లో ఆ పలుగు ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ యొక్క సెలబ్రిటీ పొజిషన్ అంత పొందడానికి వీళ్ళు అర్హులు కాదు అని ఈ ఇన్సిడెంట్ చెప్పింది. దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్, ఆ అర్హత లేదు వీళ్ళ వల్ల. ఇవాళ వాళ్ళ వల్ల ఒక్క ఇప్పుడు చూడండి ఆ దీని గురించి మాట్లాడారు అందరూ జబర్దస్తిలో ఉన్న వాళ్ళందరి గురించి కూడా ఒక తక్కువ భావం, ఒక తక్కువ చీప్ లుక్ ఏర్పడిపోయింది కదా వాళ్ళ చర్య ఒకళ్ళ చర్య వల్ల. సో అది కుటుంబ సమేతంగా చూసే ప్రోగ్రామ్, అది దాని వాల్యూ పోర్ తీసేస్తారు. లేదా దాన్ని వీళ్ళు ఎలాగ చెప్తారులే, వీళ్ళు చేసే దూరేయని ఈ గుడిసెలు చేసేయని చెప్పే శ్రీరంగనతులు వీళ్ళు చేసే గుడిసె అని నవ్వేస్తారు, అసహించుకుంటారు. ఇక రేపు దొరబాబు చెప్తూ ఉంటే కూడా ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు వాడి మీద ఒక నెగిటివ్ వాడు తప్పుడు కార్యక్రమం వాడి ఫేస్ చూస్తున్నప్పుడు మనకి ఎంజాయ్ చేయలేము, వాడు ఎంత మంచి జోక్ వేస్తున్నాడు చేయలేము డెఫినెట్గా, సైకలాజికల్ అంతే అది, వాడు చెప్తాడు నా ఏడ్చేయలేడు అని అనిపిస్తుంది, అది అలా జబర్దస్త్కి ఎఫెక్ట్ చేస్తున్నాడు అది. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి సార్? ఖచ్చితంగా ఇమ్మీడియట్గా తప్పించాలి, ఇమ్మీడియట్గా జబర్దస్తి నుంచి వాళ్ళని తప్పించాలి. మరొక ఎవరు కూడా మరొక టీవీ సీరియల్ కానీ టీవీ ప్రోగ్రామ్ ఎవరు కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, అప్పుడే ఇలాంటి సెలబ్రిటీలు బుద్ధిగా బాధ్యత ఉండగలుగుతారు, వాళ్ళకి గుణపాఠం అవుద్ది. మనకి పొజిషన్ వచ్చింది అంటే అది ఇచ్చలవిడిగా తిరగడానికి కాదు, 10 మందిలో గౌరవంగా 10 మందికి గౌరవ మార్గదర్శిగా మనం 10 మందికి మంచిగా ఉండాలి, మనం విచ్చలవిడిగా పిచ్చి కుక్కల్లాగా తిరగడానికి కాదు అనేది వాళ్ళకి తెలుస్తుంది. సార్ జబర్దస్త్ టీంలో ఉన్నటువంటి దొరబాబు పరదేశి ఈరోజు విశాఖపట్నంలో వ్యభిచారం చేస్తూ కూడా అందులో పట్టుబడడం జరిగింది, వీరిని ఎలా చూడాలి? చాలా వినటానికి చాలా బాధాకరంగాను జిగుత్సాకరంగాను ఉంది. ఇప్పుడు
మీరు ఒక సెలబ్రిటీ అయినాక మీ ప్రోగ్రాంలో భగవంతుర ఆశీర్వాదాలు మీరు సక్సెస్ అయ్యారు. ప్రోగ్రాం సక్సెస్ అయ్యిలో బాగా సక్సెస్ అవ్వడం, మీరు ఒక రికగ్నైజర్ పర్సన్, 10 మందిలో వెళితే గుర్తు మిమ్మల్ని గుర్తించి మీ ఫోటోల కోసం పరిస్థితిలో మీరు ఎదిగారు. ఆ ఎదిగిన కొద్దీ మీకు బాధ్యత పెరుగుతుంది. పబ్లిక్లో మీరు ఎప్పుడో పబ్లిక్ ఇమేజ్, మీరు అనేక ఆడవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళు ఇది చేయాలి, మనకు మన వ్యక్తి మంచి నీతి నిజాయితీగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ఇలాగూ సంస్కారవంతంగా ఉండాలి అని మీ స్కిట్లో చెబుతూ మిమ్మల్ని ప్రజలు ఒక స్టేజ్లో ఒక సెలబ్రిటీగా చూస్తున్న టైంలో మీకు ఎంతో బాధ్యత పెరుగుతుంది. సెలబ్రిటీ అయ్యామంటే ఎగిరి గంతేసుకుంటే ఒక సెలబ్రిటీ అయిన కొద్దీ బాధ్యత పెరుగుతుంది. సెలబ్రిటీని ప్రజలు ఫాలో అవుతూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసే ప్రతిచర్యని గమనిస్తూ ఉంటారు. సో మీరు ఆ బాధ్యత ఉండాలి. అయ్యో మనం 10 మందిలో గౌరవ స్థానంలో వచ్చాం, మనకు భగవంతుడు మనకి ఈ స్థానం కల్పించాడు, దీన్ని మనం 10 మందిలో గౌరవంగా కాపాడుకోవాలనే జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉండాలి. అది అంటే అది లేనప్పుడే ఇలాంటి వాళ్ళు కనక సింహాసనం సునకం అన్నట్టు, ఇలాంటి వాళ్ళకి సెలబ్రిటీ పొజిషన్లో వస్తే ఇదే దౌర్భాగ్యం అన్న అనిపిస్తుంది. వీళ్ళకి ఇలాంటి దౌర్భాగ్యులక ఇలాంటి వీళ్ళక ఈ సెలబ్రిటీల పొజిషన్లు భగవంతుడు వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు అని అనిపిస్తుంది. అది ఒక వాళ్ళకి చాలా నీ ఇప్పుడు నీ ఒక సెలబ్రిటీవి అన్న తర్వాత నీకు ఎంత ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన స్థానం సమాజంలో నీకు దొరికిన అదృష్టం. అది ఆ అదృష్టాన్ని విచలవిడిగాను చిల్లరతనంగాను వాడుకుంటావా? దాన్ని గౌరవంగా వాడుకోవాలి. 10 మంది నిన్ను చూసి దాంట్లో చూస్తున్నాం బాగా చెప్తున్నారని, బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఆయన కామెడీని, ఇక్కడ కూడా మనిషి కూడా చాలా పద్ధతి గలాడు అని మేము ఫాలో అవుతారు. అలా ఉండాలి తప్పితే, వాళ్ళకి మార్గదర్శకంగా ఒక గుడ్ వేగా కనపడాలి తప్పితే, చిల్లరతనంగాను చీప్గాను కనపడే వ్యక్తిత్వాలు అయితే యూఆర్ అన్ఫిట్ టు బీ దట్ సెలబ్రేషన్. అంటే ఇప్పుడు దొరబాబుని పరదేశీని జబర్దస్త్ని తొలగించాలంటారా? ఖచ్చితంగా తొలగించాలి. తొలగించకపోతే జబర్దస్తి నిర్వహిస్తున్న వాళ్ళకు కూడా నైతిక విలువలు ఇవ్వని, నైతిక విలువలు పాటించినప్పుడు నువ్వు సెలబ్రిటీగా నువ్వు వాడుతుంటే అంటే నువ్వు వాళ్ళతో కంటిన్యూ చేస్తున్నావు అంటే నువ్వు సమర్థిస్తున్నట్టే కదా, సమర్థిస్తున్నట్టే కదా. ఆ నైతిక విలువలు లేకుండా బిహేవ్ చేసిన వాళ్ళని నువ్వు సమర్థిస్తున్నట్టు వాళ్ళని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని తప్పించాలి. జబర్దస్తి నిర్వాహకులు వాళ్ళ గౌరవ మర్యాదలను కాపాడుకోవాలి. ఎందుకంటే జబర్దస్త్ అనేది ఒక వర్గం చూసేది, ఇంటిల్ల పాది ఇల్లు మొత్తం, ఇంట్లో మొత్తం చిన్న ముతక ముసలి ముతక కుర్ర ఎవరన్నా అందరూ చూసే ఫ్యామిలీ షో అది. కనుక ఇలాంటి నైతిక విలువలు లేని వాళ్ళని కంటిన్యూ చేయటం సబబు కాదు, ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. సార్ ఇంకా సినిమా విషయాలకు వస్తే, చిరంజీవి గారు ఈ క్యారీ వ్యాన్ల వల్ల పూర్తిగా సహాయ దర్శకులు అనే వాళ్ళకి ఆ డైరెక్షన్ మీద పట్టు కోల్పోతున్నారు. క్యారీ వ్యాన్ల నుంచి పిల్లడానికి హీరో హీరోయిన్లకి టైం సరిపోతుంది, అసలు సెట్లోనే ఉండాలి అందరూ అనేటువంటి ఒక సందేశం లేదు, దీన్ని ఎలా చాలా చాలా చిరంజీవి గారు చెప్పింది చాలా గొప్ప విషయం. గతంలో చిరంజీవి గారి పీరియడ్ దాకా రామారావు గారు, కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు అందరూ కూడా మేము అందరితో పనిచేసాం. వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా సెట్ను వదిలి వెళ్ళేవారు కాదు. ఎప్పుడన్నా కెమెరామెన్ గారు అంటే ఏమంటే సెట్ కొంచెం అరగంట టైం పడుద్ది, లైటింగ్ నాకు టైం పడుద్ది అంటే అప్పుడు పహారాలకు వచ్చి బయట చెట్టు కింద చైర్లు వేసుకుని కూర్చొని అందరూ సరదాగా కూర్చొని మాట్లాడేవారు. ఈ రూములకి వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు మేకప్ రూములు ఉండేవి, మేకప్ రూమ్ కెరవాన్లు. ఇప్పుడు పోతే అవుట్డోర్లో వాహిని స్టూడియోలో షూటింగ్లు కానీ ఎక్కడ స్టూడియోలో షూటింగ్లు మేకప్ రూములు ఉండేవి. వాళ్ళు హ్యాపీగా వేసి మేకప్ రూమ్లో కూర్చొచ్చు, కూర్చునేవారు కాదు. ఆ మూడ్ అంటే ఒక సినిమా షూటింగ్ అనేది ఆ మూడ్, ఆ సినిమా ఆ యాక్టింగ్ ఆ క్యారెక్టర్లో మూడ్లో ఉండాలి. ఆ మూడ్లోనే ఉంటేనే, అట్మాస్ఫియర్లో ఉంటేనే ఆ మూడ్ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో అందరూ అక్కడే ఉండేవారు. అందరూ కలిసి కొట్టుగా ఉండేవారు, రెడీ అని కానీ వెళ్ళేవారు. ఈ లోపల సీన్ గురించి ఏదైనా డిస్కషన్ కూడా చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు నెక్స్ట్ షాట్ చేసేటప్పుడు ఏం చేస్తాను నువ్వు ఏం చే ఇలా అనుకుంటారు కూడా ఉండే. అదొక అంటే అది మన అక్కడ వృత్తి పని మీద ఉన్నాము, ఆ బాధ్యతతో మనం ఉన్నాము. ఇదేదో ఈ క్యారవాన్లకు వెళ్ళి కూర్చుంటే ఏంటంటే షాట్ అయింది మళ్ళీ వెళ్ళి కూర్చుంటే ఆ షాట్ అయినాక మళ్ళీ పిలిచి వాళ్ళు పిలిచి వచ్చి కూర్చున్నాక ఏంటి చెప్పండి? టైము రిపిటేషను టైము, దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఒక కాన్సన్ట్రేషన్ అనేది ఏకాగ్రత కావాలి కదా. నువ్వు మధ్య మధ్యలో షార్ట్ షార్ట్కి నువ్వు కేరవాలో ఉంటే ఏకాగ్రత ఎక్కడ ఉంటుంది? అవన్నీ చాలా గొప్ప విషయం ఆయన, ఎందుకంటే ఆయన జీవితంలో చూశాడు కనుక. ఆయన జీవితంలో రెండు చూశాడు, చిరంజీవి గారి జీవితంలో రెండు చూశాడు. ఏది
అందరూ చెట్టును అంటి పెట్టుకుని ఉండి అందరూ అక్కడ కలిసికట్టుగా ఉండి ఒక ఒక డిస్కస్ చేసుకుంటూ ఒక ఏకాగ్రతతో ఆ రోజు షూటింగ్ చేయటం అనేది అందరూ చూశారు. అది ఆయన చూశాడు. ఇవాళ క్యారవాన్లోకి వెళ్ళి కూర్చుంటారు, అస్టెండరీలు వెళ్ళి పిలవను రాను. అస్టెండరీలు కొంత హీరోలు అయితే అస్టెండరీ పిలిస్తే రారు, అది కోడైరెక్టర్ లేదా డైరెక్టర్ పిలవాలి. డైరెక్టర్ వచ్చి ఆ షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ తీసుకెళ్ళాలి. ఇట్లా ఇలా అన్న సీన్లు కూడా జరిగింది. కొంత పేర్లు ఎందుకులే కానీ మనం ఆ పెద్ద ఉన్నారు, అది జరిగింది. దాని మీద బాధపడిన సందర్భాలు ఉన్నాయి, బట్ అది కరెక్ట్ కాదు. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐ యామ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలీ శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నాను మీ రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Hello everyone, my name is Priya Vadlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.